గత సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి 1982 మార్చి 29 దగ్గర నుంచి, పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పార్టీకి ఒక జవరూపాలు కల్పించడంలో ఈ రెండు జిల్లాల్లో విశేష కృషి చేసిన వాడిని. ఈ రోజున జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళుతోంది. ఎన్టీ రామారావు గారు ఏ ఆత్మాభిమానంతో పార్టీ పెట్టారో, ఈ తెలుగుదేశం పార్టీ అందరిది అన్న భావనలో మనం వెళ్ళాము. దానికి భిన్నంగా ఆయారాములకి గయారాములకి కేంద్రంగా మారటం చాలా బాధాకరం. ఎవరి కోసం? రామారావు గారు పెట్టింది దీనికోసమేనా? మనం పనిచేసేది వీళ్ళ కోసమేనా? దయచేసి ఆలోచించమనే ముఖ్యమంత్రి గారికి నేను కోరటం జరిగింది. ఇది చాలా ఇబ్బందికరం. ఇవాళ నిన్నటిదాకా ఎన్నికల్లో అవతల పార్టీ తరఫున పోటీ చేసి ఓడించమని తిరిగిన వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇక్కడ కష్టపడిన వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మాత్రం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళేమో రోడ్లు పాలవుతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. ఇవాళ సమస్యాత్మకమైన జిల్లాలకి పంపించినా పనిచేస్తూ ఉన్నాం. ఎవరి కోసం పనిచేయాలి? దేనికోసం పనిచేస్తూ ఉన్నాం? ఇవాళ పదవే కాదు కదా, పదవే కావాలి నేను కోరుకుంటున్నారు. నాకు తెలుసు ఎవరు మనకు రాదు, లేస్ మొన్న వచ్చేసాం. కానీ ఇవాళ ఏదైతే జరిగిన పరిణామాలు రాష్ట్రంలో మేము చూస్తూ ఉన్నాం. ఎవరెవరో నిన్న తిట్టిన వాళ్ళు పార్టీని విమర్శించిన వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకులు సలహాదారులుగా అక్కడ ఊరేగుతూ ఉంటే ఇవాళ పార్టీలో ఎవరు పనికిరారా? వెన్నుపోసలేదా ఈ పార్టీకి? గన్ను లేదా? మనకి వీళ్ళందరూ లేకుండానే మన అధికారంలోకి రాలేదా? మళ్ళీ వీళ్ళందరూ వస్తేనే అధికారంలోకి వస్తామా? ప్రధాన కార్యక్రమం రాజీనామా చేసాం. చూద్దాం, రాజకీయాలు కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ బిజినెస్ ఫర్ మీ. ఎన్నో త్యాగాలు చేసాం, వ్యాపారాలు త్యాగాలు చేసాం, ఆర్థికంగా నష్టపోయాం, శారీరకంగా నష్టపోయాం. అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏదైనా ఒక సిద్ధాంతాల కోసం నేను మాట్లాడుతున్నాను. దయచేసి నాయకత్వం సౌహృదతో ఆలోచించుకొని కార్యకర్తల యొక్క మనోభావం వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుకాస్తున్న కార్యకర్తలు త్యాగాల గురించి స్మరించుకోవడమే కాదు, ఆ త్యాగాలు వెనుకున్న ఇబ్బందులు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను అధినాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాను. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మారిన పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. అందువల్ల నేను వెళ్ళలేదు. అందువల్ల ఎమ్మెల్యే పదవి కూడా నాకు లెక్కలేదు కాదు, అది కూడా చెప్తున్నాను. అవసరమైనప్పుడు ఏదైనా ఎమ్మెల్యే కూడా, ఎందుకంటే నాకు రాజకీయం వృత్తి కాదు. ఎమ్మెల్యే పదవులు నేను సంపాదించుకోవాలను లేదు, అది సేవగానే భావించాను. నేను ఒకటే చెప్తున్నాను, అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా నాకు లెక్కలేదు కాదు. నేను అవసరం లేదు, సిద్ధాంతాలు నచ్చలేదు అంటే సిద్ధాంతాలుగా వచ్చాను, సిద్ధాంతాల కోసం నిలబడతాను. పార్టీ కోసం, సిద్ధాంతం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. కాదు, నేను 7 నెలలు చేశాను. మంత్రి పదవి కాదు కానీ పార్టీలో మంత్రి పదవి కావాలంటే ఆడ విజయవాడలో కూర్చొని పరివేలు చేసుకుంటా కూర్చోవచ్చు.